లాస్ట్ క్లాస్ లో మనం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ సంబంధించి మనం డెరివేషన్ పార్ట్ ని ఒకటి డిరైవ్ చేసాం మనం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ని is equal to T minus T naught ఎప్పుడూ కూడా మనకి సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంటే సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండాలని అక్కడ లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాము అలాగే దీని డెరివేషన్ పార్ట్ కూడా నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్ లో అది వచ్చేసి మనకి డెల్టా T B is equal to Kf into small w into 1000 by small m into capital W. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డెరైవ్ చేసాం మనం దీని బేస్ చేసి మనం ఎం క్యాల్కులేట్ చేయాలంటే ఎం ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ డబ్ల్యూ ఇంటూ 1000 బై డెల్టా టీబీ ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. ఇక్కడ వరకు మనం లాస్ట్ క్లాస్ లో మనం డెరైవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ లో మనం ఏం చేస్తామంటే ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ని ఎక్స్పెరిమెంటల్ గా ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ని ఏ విధంగా డిటర్మిన్ చేయడం అనేది మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ తీసుకుంటే మనకి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ని మెజర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ మనకి ఉన్నాయి. దాంట్లో రెండు మెథడ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాండ్స్ బర్గర్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి కాటరల్ మెథడ్. ఈ టూ మెథడ్స్ లో మనం ఏం చేస్తామంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ లో మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ని క్యాల్కులేట్ చేయడానికి ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్ మనకి యూజ్ అవుతాయి. దీంట్లో మనం ల్యాండ్స్ బర్గర్ మెథడ్ ని డిస్కస్ చేసుకున్నాం. అంటే రెండు మెథడ్స్ ఈజీగానే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ల్యాండ్స్ బర్గర్ ఏ మెథడ్ రాసిన ఇబ్బంది ఉండదు. ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ అడిగినప్పుడు మనకి ల్యాండ్స్ బర్గర్ మెథడ్ ని మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇక్కడ ల్యాండ్స్ బర్గర్ మెథడ్ తీసుకుంటే మనకి ల్యాండ్స్ బర్గర్ మెథడ్ లో ఈ ఎక్స్పెరిమెంట్ కి మనం బెక్మన్స్ థర్మామీటర్ ని యూజ్ చేస్తాం. బెక్మన్స్ అంటే ఇక్కడ మనం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ని క్యాల్కులేట్ చేయాలంటే అక్కడ వేరియేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అంటే డిఫరెన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి టెంపరేచర్ మెజర్ చేయడానికి కూడా అంత గ్రాడ్యుయేటెడ్ టెంపరేచర్ ని యూజ్ చేయాలి. అంత గ్రాడ్యుయేటెడ్ టెంపరేచర్ వచ్చేసి మనకి బెక్మన్స్ థర్మోమీటర్. ఈ బెక్మన్స్ థర్మోమీటర్ లో మనకి మెజర్మెంట్స్ వచ్చేసి 0 to 60 degrees centigrade. 0 నుంచి 6 వరకు ఉంటాయి. టెంపరేచర్ వైజ్ క్యాల్కులేట్ చేయాలి మనకి 0 to 6 డిగ్రీస్ ఉంటది. ఈచ్ డిగ్రీని మళ్ళా 100 పాస్ కింద డివైడ్ చేస్తాం. 100 పాస్ అంటే ఈ బెక్మన్స్ థర్మోమీటర్ ని యూజ్ చేసి మనం నియర్లీ 0.01 డిగ్రీ సెంటీగ్రేడ్ వేరియేషన్ కూడా మనం క్యాల్కులేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అందువల్ల ఇది ఎక్స్పెరిమెంట్ కి ల్యాండ్స్ బర్గర్ మెథడ్ కి మనం ఏ థర్మోమీటర్ ని యూజ్ చేస్తామంటే బెక్మన్స్ థర్మోమీటర్ ని యూజ్ చేస్తాం. ఇది ఆల్మోస్ట్ 1/100 అంటే 0.01 డిగ్రీ సెంటీగ్రేడ్ వేరియేషన్స్ కూడా మనం ఈజీగా మెజర్ చేయొచ్చు దేంట్లో, బెక్మన్స్ థర్మోమీటర్ లో. ఓకే, ఎక్స్పెరిమెంట్ లోకి వచ్చినప్పుడు మనకి ల్యాండ్స్ బర్గర్ ఎక్స్పెరిమెంట్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ అయ్యేది ఏంటంటే మనకి వేపరైజేషన్. అంటే ఇక్కడ డైరెక్ట్ హీటింగ్ జరగదు. డైరెక్ట్ హీటింగ్, ఓవర్ హీటింగ్ జరగకుండా ఉండడానికి ఏం చేస్తారంటే సాల్వెంట్ వేపర్ తో ఈ హీట్ చేస్తారు మనకి. సాల్వెంట్ వేపర్ అంటే ఈ పద్ధతిలో మనం నేరుగా మనం వేడి చేయడం జరగదు. ఏ విధంగా వేడి చేస్తామంటే ద్రావణి దీంట్లో తీసుకునేది ఏంటంటే మనకి ద్రావణి యొక్క వేపర్, బాష్పాన్ని తీసుకుని, ద్రావణి బాష్పాన్ని తీసుకుని ఆ బాష్పాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇక్కడ హీటింగ్ చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏం చేస్తామంటే మైన్యూట్ హీటింగ్ అంటే చాలా కూల్డ్ గా తక్కువ
హీటింగ్ లో హీటింగ్ అనేది జరుగుతుంది దీంట్లో ఈ మెథడ్ లో దీంట్లో చూసుకున్నప్పుడు మనకి సాల్వెంట్ పేపర్ హీట్ చేసే మెథడ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకుంటాడంటే ఇక్కడ ఒక కోనికల్ గ్లాస్ తీసుకుంటాడు కోనికల్ ఫ్లాస్క్ లో మనం ఏంటంటే సాల్వెంట్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట దీన్ని ఇక్కడ బన్సన్ బర్నర్ తో హీట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ కోనికల్ ఫ్లాస్క్ కి రబ్బర్ కార్క్ అరేంజ్ చేసి టూ హోల్ రబ్బర్ కార్క్ యూజ్ చేస్తాం దీంట్లో టూ ట్యూబ్స్ ని ఇన్సర్ట్ చేస్తాం ఫస్ట్ ట్యూబ్ ఏంటంటే దీంట్లో ఎంఆర్ఐ అయ్యేటట్టు సెకండ్ ట్యూబ్ ఎయిర్ లో ఉండేటట్టు మనం అరేంజ్ చేయడం దీని ద్వారా మనకి దీని ద్వారా మనకి ఏంటంటే మనకి వేపర్ అనేది వస్తుంది సాల్వెంట్ వేపర్ అనేది వస్తుంది సాల్వెంట్ వేపర్ అనేది వస్తుంది ఈ సాల్వెంట్ వేపర్ ని ఏం చేస్తారంటే మనకి గ్రాడ్యుయేటెడ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్ లోనికి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్ గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్ లోకి పంపిస్తారు గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్ లోకి ఇన్సర్ట్ చేస్తాం దీనిలో ఏమో చేయటట్టు ఏంటంటే మనకి బెక్మన్ థర్మామీటర్ ని ఇన్సర్ట్ ఇది గ్రాడ్యుయేటెడ్ అయి ఉంటది దీంట్లో మనం దీన్ని హాట్ వేపర్ కండెన్స్ లో మనకి ప్యాక్ చేయడం జరుగుతుంది హాట్ వేపర్ లో మనకి కండెన్స్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ కండెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి వేపర్ లోపలికి రాకుండా మనకి కంట్రోల్ చేయడానికి కండెన్సర్ ని యూజ్ చేస్తాం దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నప్పుడు దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి ఈ కోనికల్ ఫ్లాస్క్ లో మనకి సాల్వెంట్ ని తీసుకుంటాం సాల్వెంట్ ఏ సాల్వెంట్ అయితే తీసుకుంటామో ఆ సాల్వెంట్ ని దీంట్లో తీసుకుని ఏం చేస్తామంటే దాన్ని బాయిల్ చేస్తాం బాయిల్ అయిన తర్వాత దీని నుంచి ఏం చేస్తాయంటే సాల్వెంట్ వేపర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ సాల్వెంట్ వేపర్ ఈ
ఈ పైప్ ద్వారా మనకి ఏంటంటే మనకి గ్రాడ్యుయేటెడ్ పిపెట్ లోకి ఇన్సర్ట్ అవుతుంది. ఈ గ్రాడ్యుయేటెడ్ పిపెట్ లో మనం ఏం తీసుకుంటాం అంటే సాల్వెంట్ తీసుకుంటాం. గ్రాడ్యుయేటెడ్ పిపెట్ లోకి ఏం చేసుకుంటాం అంటే సాల్వెంట్ తీసుకుంటాం. ఈ గ్రాడ్యుయేటెడ్ పిపెట్ లో సాల్వెంట్ తీసుకుంటే దీని నుంచి వచ్చే వేపర్ కి ఈ సాల్వెంట్ ఏమవుతుందంటే ఈ గ్రాడ్యుయేటెడ్ పిపెట్ లో తీసుకున్న సాల్వెంట్ నియర్లీ 10 ml సాల్వెంట్ తీసుకుంటాం. 10 ml సాల్వెంట్ ద్రావణం 10 ml ద్రావణం దీంట్లో తీసుకుంటాం. దీని నుంచి వచ్చే వేపర్స్ ఈ బాష్పం ద్వారా ఏం చేస్తామంటే ఈ 10 ml సాల్వెంట్ ఏం చేస్తామంటే బాయిల్ చేయడం జరుగుతుంది. అలా ఎప్పుడైతే బాయిల్ అవుతుందో ఆ బాయిలింగ్ టెంపరేచర్ మనం బెక్మన్స్ థర్మోమీటర్ లో మెన్షన్ చేస్తాం. బెక్మన్స్ థర్మోమీటర్ లో బాయిలింగ్ టెంపరేచర్ వచ్చేసి T0. ఓకే, బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే దీన్ని క్లోజ్ చేస్తాం. ఈ వేపరైజేషన్ ఈ బాష్పాన్ని ఏం చేస్తామంటే ఆపేసి మళ్ళీ దీంట్లో ఏం చేస్తామంటే నోన్ వెయిట్ W నోన్ వెయిట్ సాల్వెంట్ ని నోన్ వెయిట్ సొల్యూట్ ని యాడ్ చేస్తాం. నియర్లీ 0.1 to 0.2 grams సొల్యూట్ ద్రావితాన్ని కలుపుతాం. దీనికి ద్రావితాన్ని కలిపి బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఆన్ చేయడం జరుగుతుంది. ఇది స్టాపర్ అనమాట. ఇది బాష్పాన్ని ఏం చేస్తామంటే ఆ ప్రాంతం మిగిలిన సరిపోతుంది. ఈ వేపర్ని ఏం చేస్తామంటే ఈ ఫ్లాస్క్ లోకి గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్ లోకి పంపించి మళ్ళీ ఏం చేస్తామంటే బాయిల్ చేయడం జరుగుతుంది. బాయిల్ చేసినప్పుడు ఏంటంటే మనకి మళ్ళీ బెక్మన్స్ థర్మోమీటర్ లో వన్స్ బాయిల్ అయిన తర్వాత థర్మోమీటర్ లో టెంపరేచర్ ని మెన్షన్ చేస్తాం. ఆ టెంపరేచర్ వచ్చేసి మనకి టీ టెంపరేచర్ వచ్చేసి టీ ఫోర్ మనం ∆Tf ఇస్ ఈక్వల్ టు T-T0. ∆Tf ఇస్ ఈక్వల్ టు T-T0. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ∆Tf ని క్యాల్కులేట్ చేస్తాం. ఫైనల్ గా మనకి ∆Tf ఇస్ ఈక్వల్ టు kf ఇంటూ స్మాల్ W ఇంటూ 1000 బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W. దీని నుంచి మనం మాస్ క్యాల్కులేట్ చేయాలి. kf ఇంటూ W ఇంటూ 1000 బై ∆Tf ఇంటూ క్యాపిటల్ W. ఇక్కడ స్మాల్ W అంటే వెయిట్ ఆఫ్ ది సొల్యూట్, క్యాపిటల్ W అంటే వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్. వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ఆల్రెడీ మనం తీసుకున్నాం 10 ml. సొల్యూషన్ వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్ క్యాల్కులేట్ చేయొచ్చు. వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే ఆఫ్టర్ టీని మెన్షన్ చేసిన తర్వాత ఇది గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్ కాబట్టి దీంట్లో ఏం చేస్తామంటే మనం దీని యొక్క వెయిట్ ని క్యాల్కులేట్ చేయొచ్చు. ఆ వెయిట్ W సబ్స్టిట్యూట్ చేస్తాం, స్మాల్ W సబ్స్టిట్యూట్ చేస్తాం. ∆Tf అనేది మనకి టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది. వీటన్నిటిని కూడా దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దీని నుంచి ఏం క్యాల్కులేట్ చేయొచ్చు అంటే మాస్ ఆఫ్ ది సొల్యూట్ అంటే ద్రావితం యొక్క భారాన్ని మనం గణించడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా అంటే మనకి బెక్మన్స్ థర్మోమీటర్ ని యూజ్ చేసి మనకి ల్యాండ్స్బర్గర్ మెథడ్ లో ఈ విధంగా చేస్తాం. ఇది ఒకసారి చూసుకుంటే మళ్ళా దీంట్లో ఏంటంటే ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకుంటాం, ఇక్కడ గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్ కూడా తీసుకుంటాం. దీంట్లో ఏం తీసుకుంటామంటే సాల్వెంట్ ని తీసుకుని సాల్వెంట్ ఏం చేస్తామంటే ద్రావణి తీసుకుని ద్రావణి బాగా వేడి చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ద్రావణ బాష్పం వస్తుంది. ద్రావణ బాష్పాన్ని గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్ లో పంపిస్తాం. ఈ గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్ లో ఏం చేస్తామంటే 10 ml ద్రావాన్ని తీసుకుంటాం. 10 ml ద్రావాన్ని తీసుకుని ఈ బాష్పం ద్వారా ఏం చేస్తామంటే ఈ ద్రావాన్ని వేడి చేయడం జరుగుతుంది. వేడి చేయడం వల్ల ఒకనొక టెంపరేచర్ దగ్గర ఇది బాష్పం కింద మారడం జరుగుతుంది. బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది, వేడెక్కుతుంది. అప్పుడు టెంపరేచర్ మనం డిఫరెన్స్ టెంపరేచర్ మనం బెక్మన్స్ థర్మోమీటర్ లో క్యాల్కులేట్ చేస్తాం. ఆ టెంపరేచర్ వచ్చేసి T0. తర్వాత మళ్ళా దీన్ని ఆపుతాం, ఈ బాష్పాన్ని ఆపేసి దీంట్లోకి ఏం చేస్తామంటే సొల్యూట్ నాన్ సొల్యూట్ 0.1 to 0.2 grams ద్రావితాన్ని కలుపుతాం. ద్రావితాన్ని కలిపి బాగా కలిపిన తర్వాత మళ్ళీ బాష్పాన్ని పంపించడం మొదలు పెడతాం. మళ్ళీ బాష్పం పంపించడం వల్ల ఏమవుతుందంటే ఇది క్రమేపీ వేడెక్కి ఇది బాయిల్ అవడం జరుగుతుంది. బాయిల్ అయినప్పుడే టెంపరేచర్ ఎంత ఉందో దాన్ని మెజర్ చేస్తాం, అదేమో టీ. దీన్ని బేస్ చేసుకున్నాం ∆Tf ని బాష్పీభవన స్థానంలో ఉన్నతిని క్యాల్కులేట్ చేస్తాం. ∆Tf ఇస్ ఈక్వల్ టు T-T0. అది క్యాల్కులేట్ చేసిన తర్వాత మనం ఫార్ములాలో ∆Tf ని సబ్స్టిట్యూట్ చేస్తాం. నాన్ వెయిట్ కాబట్టి స్మాల్ W క్యాల్కులేట్ స్మాల్ W వేస్తాం, క్యాపిటల్ W 10 ml కాబట్టి ఉంది. kf వాల్యూ మొత్తం వీటన్నిటిని ప్రతిక్షేపించడం వల్ల మనకి ఏమొస్తుందంటే
ద్రావిత భారం అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది లాండ్స్బర్గర్ మెథడ్ లో మనకి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ని ఏ విధంగా డిటర్మైన్ చేస్తాం అనేది ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం నేర్చుకుంటాం. దీని తర్వాత ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఘనీభవన స్థాన నెమ్మది. ఘనీభవన స్థాన నెమ్మది మనం ఆల్రెడీ అంతకు ముందు క్లాస్ లో ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పుకున్నాం. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే ద్రావణి బాష్పీడనం అంటే ద్రావణం యొక్క బాష్పీడనం క్రమేపీ పెరుగుతుందని చెప్పుకున్నాం. దానికి రివర్స్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఇక్కడ డెల్టా టీబీ తో డినోట్ చేస్తాం. డెల్టా టీబీ ఇస్ ఈక్వల్ టు టీ నాట్ మైనస్ టీ. అంటే ఇక్కడ ఏది ఎక్కువగా ఉండదు మనకి ద్రావణి యొక్క ఘనీభవన స్థానం కంటే ద్రావణం యొక్క ఘనీభవన స్థానం ఏమవుతుందంటే డిప్రెషన్ అంటే తగ్గుతుంది. కాబట్టి ద్రావణం యొక్క ఘనీభవన స్థానానికి ద్రావణం యొక్క ఘనీభవన స్థానానికి మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటాం మనకి ఘనీభవన స్థానం నెమ్మది ఉంటది. ద డిఫరెన్స్ బిట్వీన్ ది ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. ఈ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ లో మనకి ఓవరాల్ గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ తీసుకుని మనకి డ్రాప్ డ్రా చేస్తే వేపర్ ప్రెషర్ కి టెంపరేచర్ కి డ్రాప్ డ్రా చేస్తే వేపర్ ప్రెషర్ ని వై యాక్సిస్ మీద టెంపరేచర్ ని జెడ్ యాక్సిస్ మీద తీసుకుని మూడు సొల్యూషన్స్ తీసుకుంటాం. ఫస్ట్ది సాల్వెంట్, రెండు సొల్యూషన్ వన్, థర్డ్ వన్ వచ్చేసి సొల్యూషన్ టూ. అంటే ద్రావణి తీసుకుని ఒకసారి ద్రావణం వన్, ద్రావణం టూ ఈ మూడిటికి రిలేషన్స్ క్యాల్కులేట్ చేసినానికి టెంపరేచర్ ఏమో ఎక్స్ యాక్సిస్ మీద వేపర్ ప్రెషర్ వై యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఈ విధమైన కర్వ్స్ వస్తాయి. ఇలాగా తీసుకుంటే మనకి ఇక్కడ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అనేవి మనకు ఫామ్ అవడం జరుగుతుంది. దాన్ని ఇలా ఇండివిజువల్ గా మెన్షన్ చేస్తే మనకి బి ఎఫ్ ఐ హెచ్ ఇక్కడ ట్రయాంగిల్ బిఎఫ్ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ బిఐహెచ్. అంటే ఈ కర్వ్ ఈ గ్రాఫ్ లో మనకి రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఏంటంటే మనకి సిమిలర్ ట్రయాంగిల్స్, ఓకే, సమాంతర త్రిభుజాలు. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ లో మనం తీసుకుంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఏంటంటే సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ కరస్పాండింగ్ సైడ్ తీసుకుంటే మనకి ఎఫ్ఈ బై ఐహెచ్, అంటే బిఎఫ్ఈ లో ఎఫ్ఈ కి కరస్పాండింగ్ సైడ్ వచ్చేసి ఐహెచ్.
అలాగే BE కి కరస్పాండింగ్ సైడ్ ఏంటంటే మనకి BH FE by IH is equal to BE by BH బట్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే FE FE అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ ఇక్కడ వరకు ఇక్కడ ఉండే డిస్టెన్స్ అంటే ఇక్కడ F దగ్గర మనకి టెంపరేచర్ వచ్చేసి T1 ఈ దగ్గర వచ్చేసి టెంపరేచర్ T0 కాబట్టి రెండు టేబుల్స్ తీసుకుంటే మనకి T0 minus T1 బై IH ని క్యాల్కులేట్ చేయాలి I దగ్గర టెంపరేచర్ T2 H దగ్గర టెంపరేచర్ T0 కాబట్టి T0 minus T2 which is equal to next వచ్చేసి BE క్యాల్కులేట్ చేయాలి BE అంటే B నుంచి ఇది సాల్వెంట్ ఇది సొల్యూషన్ 1 ఇది సొల్యూషన్ 2 సొల్యూషన్ 2 ఓకే T0 minus T1 by T2 T0 minus T2 ఇక్కడ రెండు వచ్చాయి అప్పుడు తీసుకుంటే మనకి BE క్యాల్కులేట్ చేస్తే B నుంచి ఈ వరకు ఉండే డిస్టెన్స్ B నుంచి ఈ వరకు అంటే P0 minus P1 బై తర్వాత తీసుకుంటే BH దగ్గర నుంచి H వరకు H దగ్గర P2 B దగ్గర P0 కాబట్టి P0 minus P2 వాటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి FE బై AH ఈజ్ ఈక్వల్ టు BE బై BH ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే T0 minus T1 బై T0 minus T2 విచ్ ఈజ్ ఈక్వల్ టు P0 minus T1 బై P0 minus P2 ఇది ఓవరాల్ గా చేసుకుంటే మనకి T0 minus T విచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇది రెండు కన్సిడర్ చేస్తే మనకి T0 minus P దేర్ఫోర్ T0 minus T అంటే ఏమనుకున్నా అక్కడ డెల్టా టీబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రిపోర్షనల్ టు P0 minus P ఇది డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ కి P0 minus P లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కి ఉండే రిలేషన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఇక్కడ తీసుకుంటే మనకి బాష్ప పీడనమ్యత అనేది ఘనీభవన స్థానమ్యతకి అనులోమానుపాతంలో ఆధారపడి ఉంటుంది బాష్ప పీడనమ్యత అనేది ఘనీభవన స్థానమ్యతకి ఎలా ఆధారపడి ఉంటుంది అంటే మనకి అనులోమానుపాతంలో ఆధారపడి ఉంటుంది ఇది డెరివేషన్ పార్ట్ దీన్ని బేస్ చేసుకుని మనం డెల్టా టీబీ ఇస్ ఈక్వల్ టు T0 మైనస్ T డెల్టా టీబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P0 మైనస్ P